అమ్మా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు కర్రీ లీవ్స్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది కరివేపాకు రైస్ అండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు కరివేపాకు, కర్రీ లీవ్స్, టామరిన్ జ్యూస్, చింతపండు రసం, డ్రై రెడ్ చిల్లీస్, ఎండుమిర్చి, బాయిల్డ్ రైస్, టొమాటో, ఆనియన్, రా కోకోనట్, టర్మరిక్ పౌడర్, సాల్ట్, ఆయిల్, మస్టర్డ్ సీడ్స్, ఆవాలు, గార్లిక్, వెల్లుల్లి రెబ్బలు. దీనితో ఎంతో హెల్దీ అయిన కరివేపాకు మసాలా రైస్ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. ముందుగా దీనికోసం ఒక పేస్ట్ని చేసుకోవాల్సి ఉంటుందండి. మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి వేసుకోవాలి, చిన్నగా కట్ చేసుకొని. నేను వచ్చి ఒక హాఫ్ వేసుకున్నానండి, హాఫ్ చెక్క వేసుకున్నాను. ఇందులో ఒక హాఫ్ కప్పు కరివేపాకు వేసుకున్నాను. ఈ కరివేపాకుని బాగా వాష్ చేసుకున్నాను. అలాగే ఇందులో నేను ఎండుమిర్చి వేసుకున్నాను, ఒక 8 వేసుకున్నానండి. నేను ఒక లెమన్ సైజులో నానపెట్టుకొని పెట్టుకున్న చింతపండును వేసుకున్నాను, టామరిన్ వేసుకున్నాను. ఇందులో ఒక 5 లేక 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వీటన్నిటినీ కొంచెం గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఇందులో నేను కొంచెం వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి దీన్ని మెత్తగా పేస్ట్లాగా చేసుకోవాలండి. ఈ రకంగా ఇది పేస్ట్లాగా అవుతుంది. దీన్ని నేను పక్కన పెట్టుకున్నాను. స్టవ్ పై ప్యాన్ పెట్టి నేను 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఆయిల్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ మస్టర్డ్ సీడ్స్ వేసుకోవాలి, ఆవాలు వేసుకోవాలి. ఈ ఆవాలు బాగా ఫ్రై అవ్వాలండి. ఎప్పుడైనా సరే తాలింపులో ఆవాలు చిటపటలాడిన తర్వాతనే మనం మిగతావి వేస్తే టేస్ట్గా ఉంటుంది. ఆవాలు కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే మనం ఏదైనా ఇంగ్రీడియంట్స్ వేసామంటే టేస్ట్ అంతగా ఉండదు. కాబట్టి ఆవాలు బాగా ఫ్రై అయ్యేటట్లుగా చూసుకొని అప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఆవాలు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను ఆనియన్ వేస్తున్నాను. నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అది వేసి ఫ్రై చేస్తున్నానండి. ఇది కొంచెం ట్రాన్స్పరెంట్గా అవ్వాలి, అంటే కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిందండి. ఇందులో నేను ఒక టొమాటోని సన్నగా కట్ చేసుకున్నాను, ఆ టొమాటో పీసెస్ వేస్తున్నాను. ఈ టొమాటో పీసెస్ వచ్చి బాగా మగ్గాలి. చూడండి, టొమాటో పీసెస్ బాగా మగ్గాయి. ఇందులో నేను ఒక 1/2 స్పూన్ వచ్చి పసుపు వేస్తున్నానండి. తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలండి, మసాలా పేస్ట్. కొబ్బరి, చింతపండు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రిబ్బలు అవి వేసుకున్నాం కదండి, వాటితో పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. అంటే అందులో ఉండే పచ్చివాసన మొత్తం పోవాలి. ఆ పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని నేను కవర్ చేసి ఒక 2 మినిట్స్ సిమ్లో దీన్ని మగ్గనిస్తానండి. చూడండి, కొంచెం మగ్గిపోయింది అది. ఇప్పుడు ఇందులో నేను దానికి సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను. అంటే నేను ఒక 1 స్పూన్ వేసుకున్నానండి.
ఇప్పుడు నేను 1 స్పూన్ వేసుకొని నెక్స్ట్ రైస్ కలిపిన తర్వాత అది సరిపోకపోతే నేను మళ్ళీ ఇంకొంచెం నేను యాడ్ చేసుకుంటాను. దీనిపైన మనం క్యాప్ పెట్టి కొంచెం సేపు దీన్ని మగ్గనివ్వాలండి సాల్ట్ వేసిన తర్వాత. చూడండి బాగా మగ్గిపోయింది, అంటే దాంట్లో ఉండే పచ్చివాసన, కరివేపాకులో ఉండే పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఉడకపెట్టుకున్న రైస్ను వేసుకోవాలి. ఈ రైస్ని వచ్చి బాగా మిక్స్ చేయాలండి, అంటే ఈ రైస్కి మనం వేసిన మసాలా మొత్తం పట్టేటట్లుగా మనం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది నేను కరివేపాకు రైస్ని ఈ రకంగా చేస్తానండి. మీరు ఏ విధంగా తయారు చేస్తారో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చూడండి మొత్తం మిక్స్ అయిపోయింది, అంటే మనము కాశ్మీరీ చిల్లీస్ యూస్ చేస్తాం కాబట్టి కలర్ ఈ రకంగా వస్తుంది. అదే మీరు నార్మల్ చిల్లీస్ యూస్ చేస్తే ఇంత ఈ కలర్లో రాదండి, కొంచెం నార్మల్ కలర్లో ఉంటుంది. నేను మూత పెట్టి 1-2 నిమిషాలు మగ్గనిచ్చాను. ఎప్పుడైనా సరే ఫ్లేవర్ రైస్లకి ఇట్లా మూత పెట్టే మగ్గనివ్వాలండి లాస్ట్కి. అలా మగ్గనిస్తేనే దాంట్లో ఉండే తేమ, రైస్లో ఉండే తేమ అంతా పోయి మనం వేసిన మసాలా మొత్తం రైస్కి పడుతుంది. అప్పుడే మనం చేసే ఈ ఫ్లేవర్ రైస్లన్నీ టేస్టీగా ఉంటాయి. సాల్ట్ అది ఒకసారి చెక్ చేసుకోవాలండి లాస్ట్కి, మనకు సరిపోలేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇప్పుడు దీనికి సరిపోయింది కాబట్టి నేను ఇంకా సాల్ట్ని ఏమీ యాడ్ చేయట్లేదు. ఇది చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. మన కరివేపాకు రైస్ రెడీ అయిపోయిందండి. కర్రీ లీఫ్ మసాలా రైస్ అండి ఇది. ఇది చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో ఇది మనం ఎప్పుడైనా వీక్లీ 1 అట్లా తీసుకుంటే మన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, అలాగే మనకి మంచి కొలెస్ట్రాల్ని మన బాడీకి అందిస్తుంది. ఇది కంటికి కానీ హెయిర్కి కానీ అన్నిటికీ చాలా మంచిదండి. కరివేపాకు వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి. విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ సి ఇవన్నీ దొరుకుతుంది మనకి. కాబట్టి తప్పకుండా మనము కరివేపాకు రైస్ని వీక్లీ 1 అయినా ఇలా చేసుకోవచ్చు. ఇది తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. లంచ్ బాక్స్ రెసిపీ దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు. హెల్త్కి మంచిదైనప్పుడు మనం వీక్లీ 1 మనం చేసుకోవడంలో తప్పు లేదు కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.